హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మనందరికీ తెలిసిందే. ఆ సినిమా మనం చాలాసార్లు చూసాం, మా టీవీలో రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఆ సినిమాలో చాలా వరకు మేజర్ సీన్స్ అన్నీ ఒక ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. ఆ ఇల్లు రామోజీ ఫిలిం సిటీలో ఒక సెటప్. ఆ ఇంట్లో మిమ్మల్ని తీసుకెళ్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ ఇంటి సెటప్ని మీకు చూపిస్తాను ఈసారి, రండి. వెంకటేష్ గారు, మహేష్ బాబు గారి ఇల్లు ఇదే. ఎంటర్ అయిపో. ఈ మండువా చూస్తే మీకు ఇంటి మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఉన్న ఇల్లు అని. ఈ మండువా సినిమాలో చాలాసార్లు కనబడుతుంది, ఇది చూస్తే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం ఫార్వర్డ్ మనం టైటిల్లో చెప్పుకున్న విధంగా సిరిమల్లె చెట్టు ఇదే. అంజలి గారి ఇంట్రడక్షన్ సీన్ ఈ చెట్టు దగ్గర ఇలానే ఈ సెటప్లోనే చేశారు అది. సో ఒకసారి మీరు చూడగలరు, గుర్తించగలరు. దిస్ ఈజ్ ద ప్లేస్. ఆ సీన్ ఉంటుంది, అంజలి గారు చేపలు కడుగుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ సీన్ ఇక్కడే చేశారు. మాంటేజ్ షార్ట్స్ అన్నీ ఇంట్లోనే చేశారు. మీకు ఇంకొకటి ఐడెంటిటీ ఏంటంటే, ఈ స్టెప్స్ కూడా సినిమాలో చాలాసార్లు రిజిస్టర్ అయ్యా. ఒకసారి మన ఫ్రెండ్స్ కోసం చూపించండి. ఆఫ్టర్ దట్ ఈ మండువా రెండు బై ఈ లొకేషన్లో కూడా రెండు మూడు సీన్స్ ఉన్నాయి. అక్కడ మహేష్ బాబు గారు తర్వాత వెంకటేష్ గారు కలిసి భోజనం చేస్తారు. అక్కడ ఏదో చిన్న డిస్కషన్లో అన్నం మీద ఏదో అలిగి వెళ్తారు. ఆ సీన్ ఇక్కడే చేశారు. మన ఆడియన్స్ కోసం ఒకసారి చూపించండి. రండి, కమన్ బాయ్. ఇది హాల్. ఈ హాల్లో కూడా ఒక ఉయ్యాలు ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు కూర్చొని ఉంటారు. ఈ హాల్లో ఒక సీన్, ఒకటో రెండో సీన్స్ ఉన్నాయి, నాకు అంత గుర్తులేదు. సో ఇది మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం. కమన్. సో ఇది ఈ కాంపౌండ్. ఇది మన ఆడియన్స్ కోసం ఒకసారి చూపించండి. ఈ డోర్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. మహేష్ బాబు గారు వేణుమాధవ్ గారు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అని అడిగితే ఆ సీన్ ఇక్కడే చేశారు, ఈ డోర్ దగ్గరే చేశారు. సో ఆఫ్టర్ దట్ సరదాగా మీకు చూపిద్దామని సినిమాటిక్గా. ఇది ఎక్స్టీరియర్, ఇది వచ్చాయండి. ఈ బాల్కనీ ఇది చూస్తే, ఈ ఎక్స్టీరియర్ ఎలివేషన్ చూస్తే మీకు ఇంకో క్లారిటీ వచ్చేస్తుంది ఉంటుంది. ఇదే ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో వాడిన హౌస్ అని. ఇది సినిమా షూటింగ్కి సంబంధించిన ఇల్లు. సో సరదాగా చేశాను, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దావూద్ ప్రొద్దుటూర్ అని నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్లో కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఫేస్బుక్లో దావూద్ ప్రొద్దుటూర్ అని నా ఐడి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో దావూద్ ప్రొద్దుటూర్ అని ఉంటుంది. యూట్యూబ్లో దావూద్ ప్రొద్దుటూర్ అనే ఉంటుంది. దావూద్ అని కొట్టంగానే సినిమా యాక్టర్ దావూద్ అని కొట్టంగానే నా ఛానల్ వచ్చేస్తుంది. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.